ఇప్పుడు ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ ఎల్లమ్మ ఒగ్గు కథ. కథకులు నిద్దే రాములు. నిద్దే రాములు గారు గత 30 ఏళ్లుగా ఈ కథను ఎన్నో వేల పోగ్రాంలు ఇచ్చి మా డిఆర్సీ కంపెనీకి ఈ ఎల్లమ్మ కథ చెప్పినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లు మీ గనోర యాదగిరిరావు. డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు ఎల్లమ్మ ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దె రాములు. సహాయకులు కంబల ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేలు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. పదో భాగము మరి ఆఖరి భాగము ప్రారంభం. అటువంటి పరిశురాముడు మాదికి పోసానండి. అగో ఎన్ని ఒట్లు పెట్టుకున్నానమ్మ నేను, అగో 3 ఒట్లు పెట్టుకోమంటుండు. మాదికి పోసాని ఏమి చేసినవన నాడు చెప్పారు వెనక ఎల్లమ్మ చెప్పిన మాటలు మర్చిపోయి ఎల్లమ్మ సొందరకు పంచి ఉండగా నేను మాదికి పోసాని ఏమంటుంది సంకల ఒక్క బిడ్డ పోసావని ఎత్తుకోని అయ్యో రాముడా రాముడా చూడు అరదాని ఒట్లు ఎప్పుడు పెట్టుకున్నదో మటన మాయమైంది ఒక సుక్కల్లారం జ్యోతి సుక్కాయ. ఓ అత్త ఎప్పటికైనా గాని ఇప్పటికైనా గాని మాది గొల్లై పుట్టినప్పుడు చిన్నకత్తి తోడు చిన్నారే తోడు చిన్నబిడ్డ పోసవ తోడని ఒట్టు పెట్టవద్దు. మా తల్లి నాకు చెప్తున్నా గానీ నీ బిడ్డ సంగతి చెప్తున్నా. అగో పూర్వకాలం అందు గాని ఇప్పుడు గాని రానున్న భూలోకం పుట్టనున్నది భూలోకం మెరగనున్నది అటువంటి యొక్క ఆడిబిడ్డ సుక్కాయి అరంజ్యోతి సుక్కాయి నా ఆకాశమే నిలిచింది నీ కన్న బిడ్డ. అగో దేవతల గురువైనటువంటి వాడు వశిష్ఠ భగవానుడు భావనింటి కొడుకు ఒక్క ఆనందంతోటి ఆరంజ్యోతులా గంజేసుకుంటా. అగో మా తల్లి ఎక్కడున్నదో చెప్పు అనటల్లకు నా మాది పోసారి ఏమంటున్నది అయ్యా రామ రామ. అగో లందగోరల కాడికైతనమ్మో పంచరాముని తోలు కచ్చనమ్మా అమ్మో కొలవలా మీ తల్లి జాగున్నదని ఎప్పుడైతే మాదికి పోసా అని చెప్పి అగో పోయేముంగట పరిశరాముడు అమ్మా రేణుక ఎల్లమ్మ అని ఎప్పుడు విరిచను 64 అట్ల విరిచినా గాని అరి కాలు పదనెక్కుతలేదు లందగదులుతలేదు లందలకేలి మాటలు నత్తలేదు. అగో పరిశరాముడు మాదికి పోసాన్ని చూసి అబద్ధం ఆడుతున్నావు మా తల్లి లందలోపల లేదంటున్నాడు మాదికి పోసాని కిలిక్కలు నవ్వింది. అగో తోరంగా మేము తోలినాము గాని రమ్మంటే వచ్చేది కాదు ఆర్తమూరుడు ఎల్లమ్మ ఆనందమైనటువంటి తల్లి అది అట్టిగానికి అత్తదా పుణ్యానికి అత్తదనుకున్నావా ఒరే పరశురామ. అల్లుడారా అల్లుడు అల్లుడారా అల్లుడా దైదాయి అల్లుడు మీ తల్లి అల్లురా నందాలో బల నందాలో బల పండుకొని ఉన్నది ఎట్లా అత్తది పుట్టడు అల్లుడు బండారి తెచ్చిన పుట్టడు అల్లుడు ముగ్గులవు తెచ్చిన పన్నెండు బిగాలలో పట్టువరవ ఎదుము అల్లుడు ఎర్రవిండి తెచ్చిన నద్దుము అల్లుడు నల్లవిండి తెచ్చిన బండారి తోటిలో పన్నెండు బిగాలవ పట్టువర్జనంకర నూట ఒక్కటి నిమ్మకాయ పెట్టిన నూట ఒక్కటి కొబ్బరికాయ పెట్టిన ఒక్కరకు చేరినా ఓడి పుంజులో కొమ్ములు తిరిగిన ఆకాపోతురు నల్లా మాకెను ఆపాకులో బల పంట పెట్టవాలరా తెల్లబట్ట కప్పిన తెల్లబట్ట కప్పిన మత్తా కొలిపితే ముంగట కాడలు ఎంక పావునాలు ఏడంత్రాలరా పొలమెత్తుకొని చోగురాలు వేషము నీ చెల్ల కట్టిన బయట వేషము నువ్వు కట్టవాలరా కిన్నెర మోతరు తప్పు సప్పుడు సప్పుడు జలగల సప్పుడు ఆ యొక్క పట్టున పట్టి అలవర్చను తల్లి ఎల్లవరు అటలా చూసిన
ఎవరనుకున్నావు ఊరేనిక ఎల్లమ్మంటే ఆమె శక్తి నీకు తెలవాలి. నువ్వు 12 బిగార పట్టు వరిచి నల్ల మాయకలు తెల్ల మాయకలు కాక నాకు పచ్చకాయలు పాలకాయలు అంటే నీకు తెలుసిన పచ్చకాయలు అంటే నిమ్మకాయలు పాలకాయలు అంటే కొబ్బరికాయలు అటువంటి ఒక పట్టు లోపల పెట్టి అగు నల్ల మాయకలు తెచ్చి ఆనందంతో మత్త కొలిపి నీ తల్లికి గుగ్గిల్ల పొగేసి నువ్వు బయట వేషం కట్టాలి, నువ్వు జమిడికలు వాయించాలి, 24 దప్పులు 64 కిన్నరులు గంటనాదములు గలగల మోగాలి. అగో నీ చెల్ల ఈల గౌరవ్వ అగో జోగురాలు వేషం కట్టుకొని ఆ పట్టం చుట్టూ తిరగాలి. అవి గప్పుడు మీ తల్లి అత్తది పట్టుకోమన్నది మాదిరి పోసానియే సరే మంచిదని కోరి భద్రరాముడు ఇంటికి ఉరికి చెల్ల గౌరవని పిలిచిండు. చెల్లెల గౌరవ్వ నీ బంధుమాంచెల చెల్లే కళ్ళు మాకు నా చెల్ల గౌరవ్వరా, నీ కళ్ళు మాకు నా చెల్ల గౌరవ్వరా, నీ కళ్ళు మాకుతనే నా చెల్ల గౌరవ్వరా, నీ కళ్ళు మాకుతనే నా చెల్ల గౌరవ్వరా. జోగురాలు వేశామో నువ్వన్న గౌరాలు వేశామో నువ్వల్ల పైండల వేశామో నేనల్ల కడతాను, పైండల వేశామో నేనల్ల కడతాను. కళ్ళకు గజ్జారో నువ్వన్న కట్టాలే, కళ్ళకు గజ్జారో నువ్వల్ల కట్టాలే. ఆట రాకున్నారో ఆటలు నేర్పుతా, ఆట రాకున్నారో ఆట నేర్పుతా. పాట రాకున్నారో పాటలు నేర్పుతా, పాట రాకున్నారో పాటలు నేర్పుతా. చెల్లేని బంధువాంజని నీ తోటి గులాబు చెల్లేని కాళ్ళు మొక్కుతా. మన తల్లి ఇద్దరికి రావాలంటే నువ్వు జోగురాలు వేషం కట్టాలి, నేను రూపాయిలో వేషం కట్టాలి. 12 బిగాల పట్టు వరిచి ఏదున్నది పాటలు వాడేదున్నది. కట్టు చెల్లెలానే ఓ చెల్లెలో, కట్టు కట్టు చెల్లెలానే ఓ చెల్లెలో, జోగురాలు వేషం అమ్మ ఓ చెల్లెలో, జోగురాలు వేషం అమ్మ ఓ చెల్లెలో, జోగురాలు వేషం కట్టు. ఒక తల్లి రాముడు ఒక చెల్లెలు సిరి ఆలకమురవ వేడుకచ్చి చెల్లె సిరి ఆలకమురవ. మన తల్లి రేలికి వెళ్ళమ్మా, మనకు దొరకాలంటే నువ్వు జోగురాలు వేషం కట్టాలి, నేను బయలు వేషం కట్టాలి. ఒక నువ్వు ఒక పోని ఎత్తుకొని నేను బయలు వేషం కట్టి ఒక తమిడికలు కొట్టుకుంటా 12 మిగల పట్టు వరిచి మన తల్లి రేలికి వెళ్ళమని తీసుకురామని చెప్పి రాముడు ఎప్పుడు వలికిలో చెల్లెలు సిరి ఆలకమురవ గుండెలు కుప్పిన కార్యాలు చల్ల అన్నదార రాముడారా ఓ రాముడా, వచ్చినది ఓ రాముడా, నోటికెట్లా వచ్చినది రా ఓ రాముడా, చౌరాలకైతే రోరి ఓ రాముడా, చౌరాలకైతే రోరి ఓ రాముడా. చౌరాలకులు పై తోడుకు వాళ్ళు వరుస ఉంట తోడు కాదు ఓ రాముడా, ఉంట తోడు కాదు ఓ రాముడా. తల్లి మీద మన్ను వాడా ఓ రాముడా, తల్లి మీద మన్ను వాడా ఓ రాముడా. తల్లి అయ్య వట్టి రాడా ఓ రాముడా, తల్లి అయ్య వట్టి కదురా ఓ రాముడా. పాటలన్న వాడు రాదు ఓ రాముడా, పాటలన్న వాడు రాదు ఓ రాముడా. అన్నా నీ బంధ పాంచంద్రా పాపకారి నోటి తోడు ఎట్లా అంటున్నావు? చౌరాలకున్ను పై ఇంట్లోనికి వాళ్ళు మొగల వరుస మనం అన్న జల వయ్యాలు మొగల వరుస ఎట్లా పోదాం? అది నా నుంచి కాదు అంటున్నది చెల్లె గౌరవ. చెల్లె మన తల్లి మీది కచ్చదాకనే మనది నాటకము. నాటకం ఆటోళ్ళు గాని భాగవతం ఆటోళ్ళు గాని అన్నదమ్ములు వాళ్ళు మొగల వేషం కట్టినోళ్ళు ఉన్నారు, తల్లి కొడుకులు వాళ్ళు మొగల వేషం కట్టినోళ్ళు ఉన్నారు. అది ఆట అంటది గాని ఎప్పటిది కాదు. నీకు ఆట రాకుంటే నేను చెప్తా వినమంటున్నాడు రాముడే. నువ్వు పోనం ఎత్తుకో, నేను బయట సప్పుడు గిట్ల వాడతా. ఓ చెల్లెలు రామా రామా ఇలాయిలో రాముల పరిచయ ఇలాయిలో, రామా రామా రావే రావే రఘుమాత నేను రాజులు కొలిచే జగమాత, రావే రావే రఘుమాత నీ రాజులు కొలిచిన జగమాత, రావే రావే రాజులు కొలిచిన జగమాత. రముడేడెల్లాయి రముడేడెల్లాయి నీ కొడుకు పరిచయం ఎల్లమ్మ నీ బిడ్డ ఏలాడి తమ్ముడు గవ్వలు గోరి తల భూదండలు చేరు మానుడు గవ్వలు మల భూదండలు. ఈ ప్రకారంగా మనం పుట్టకాడ వాడితే వాళ్ళు కొట్టుకొని మన తల్లి వస్తది. చెల్లెను అదిరికిచ్చి ముదిరికిచ్చి ఏడంతాల పోనే ఎత్తిండు తమ్ముల విరిసిండు. ఒక తమ్మునికి జాగంట ఇచ్చే ఒక తమ్మునికి కిన్నెర ఇచ్చిండు. అతడు జమిడిక పట్టుకున్నాడు 64 దప్పులు ముందర ముద్రగాడ వెనుక పావునము. ఆగో కొబ్బరికాయలు పట్టుకొని నిమ్మకాయలు పట్టుకొని నల్ల మాగబోతును పట్టుకొని ఆడుకుంటా పాడుకుంటా ఆగో మాదిగొల్ల పుట్టగాడి వచ్చిండే రాముడేమో. నా 12 మిగాల పట్టేస్తున్నాడమ్మో ఆ పట్టు లోపల పచ్చకాయలు పాలకాయలు పెడుతున్నాడే రాముడు. పచ్చకాయలు పాలకాయలు పెట్టి
చిట్టల కల్ల చుట్టూరుగా ఒక అందమైనటువంటి మెరుగులు తల్లే ఆగో మొహంబత్ తిరు తెచ్చిండు మోహంగా ముట్టించి అస్తర ముక్క గులాలు చాది దవ్వాది పన్నీరు తల్లిండు 62 తీర్ల రంగులు పోసిండు అందమైన రంగ వెల్లులు వేసిండు ఎడుజుత్తే ఆ పట్నం ఎనభై అందబడుతుంది నిలుబుట్టం పెట్టిండు నిత్యమాత్రులు దాపి ఆగో తల్లి పేరు విన అబ్బాయి ఇంట పాటలు మరి రాముడు ఎట్లా పాడుతున్నాడమ్మా తల్లి రేణుకా మొట్టమొదారు సక్కదనల సుక్కోల వాడత అత్త రాకపోతే ఆర్జికీ కలివెడతా అని పరశురాముడు అమ్మా ఆమునూరు కొండ పొరము యా గుండు కిందో యా గుండు కింద కొగిన వనము చూసి కొరినవమ్మ పడినవమ్మ ఆమునూరు కొండ పొరము యా గుండు కిందో యా గుండు కింద నీ పుట్ట తీరుగోలే పుట్టువా పాలే పూల దండాలు నిరూపుని రేఖ నీ చక్కదానం ఎల్లు నీ చక్కదానము నీ లావారుల కన్నా నీవే దైవామా తల్లి దైవామా నిరూపుని రేఖ నీ చక్కదానం ఎల్లు నీ చక్కదానం ఓరి పిలికేడు నీది నడుమ పలకవ నేర సీరే పలకవ నేర సీరే సింగులు వేరి అంగా గట్టినవమ్మ ఎల్లు పడినవా పిలికాడు నీది నడుమ పలకవ నేర సీరే పలకవ నేర సీరే సింగులు వేరి అంగా గట్టినవమ్మ ఎల్లు పడినవా గడగడ గడగడ రాముడు కాతలు పెడుతున్నాడు తల్లి దొక్క తట్టు లేదని ఎన్ని తీర్ల పాటలు వాడినా నా తల్లి రాదనుకున్నాడు రెండు చేతుల రెండు ఇరగోళ్ళు పట్టిండు గజ్జల లాగులు గనముక తొడిగిండు ఆర్జికీక పెట్టి పెడబబ్బలు పెట్టి ఓ రేణుక ఎట్ట బాట పడుతుండు ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మో తల్లి ఎల్లు చూడవే ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మ కోడి పుంజులే ఎల్లమ్మో తెల్లెల్లమ్మ కోరిన ముక్కులే ఎల్లమ్మో తెల్లెల్లమ్మ రావు
అటువంటి పుట్ట వలకొట్టుకోని కరణాల పుట్టలకి వెళ్ళి పట్ల వాళ్ళ దుంకి అనరాని మాటలకల్లా ఎవరు ఆడుతున్నారనుకోని కీకలు పెట్టుకుంటారు. రెండు యాభ చెట్లు అందుకున్నది 12 తాడు చెట్ల పొడు 6 తాడు చెట్ల అడ్డమై పట్ల అందుకోని కన్న పడుకో కన్న చూచే అరిచేతి ఏడు లోకాలు ఎల్లకూడా ఎండైతే వెళ్ళిపోయే కన్న పడుకోవడం అందుకున్నాడు కన్న పడుకోనే అందుకున్నాడు మాది వాళ్ళందరూ ఎక్కడో అక్కడ మూర్చబోయింది చెల్ల గౌరవ మూర్చబోయింది తమ్ముడు మూర్చబోయింది ఆ పరశురాముని గుర్తు తెప్పి చూసేటప్పుడు పరశురాముని గుండెల జీవనం ఉన్నదో ఆ ఒక్క పరశురాముడు తల్లి పాదం పట్టుకొని అగో ఏమంటే వేడుకుంటుండు రాముడేమో తల్లి నీ బంధ పంచం నా తల్లి నీ రూపం నేనే చూడలే నీ శక్తి రూపం చూస్తుంటే శరీరం అంత చెమట పుట్టే నేను బతికట్టు లేను బాబుజారలు నేను అడగా నిన్ను నేను కాలెత్తి తనిన నిన్ను నేను చెయ్యెత్తి కూర్చిన తల్లి అల్లవ్వా నీ కళ్ళు మొక్కుదానే ఓరేనుకాలే ఓరేనుకా నీ బంధ పంచనమ్మ ఓరేనుకో నీ బంధ పంచనమ్మ ఓరేనుకా పదమూలు తీయరాదే ఓరేనుకో పదమూలు తీయరాదే ఓరేనుకా పాన వెళ్ళిపోత ఉందే ఓరేనుకో పాన వెళ్ళిపోత ఉందే ఓరేనుకా నీ యొక్క కడుపులోన ఓరేనుకా నీ యొక్క మా కడుపులోన ఓరేనుకా నేను యాల ఉట్టినానే ఓరేనుకో నేను యాల ఉట్టినానే ఓరేనుకా తల్లి రేణుక ఎల్లవ్వా తల్లి నాని మనసులో పెట్టుకొని అనేకమైన బాధలు పెడుతున్నావా నేను లంజాననే తల్లి లంగాననే తల్లి దొంగననే తల్లి నీ కాలు నొప్ప నీ బంధమాంచు నీ దోచుకురా సిద్ధనారుతుంది నీ రూపం నేనెన్నడూ చూడలేదు నాకు భయం అవుతున్నది ఓ తల్లి నేను తల్లి నన్ను మనసులో పెట్టుకొని నన్ను ఇప్పుడు పాదం మెచ్చి ఒత్తుతున్నావా నా ప్రాణం పోతే నీ కొడుకు నీకెట్ల దొరుకుతాడు ఓ తల్లి నీ కడుపులు ఉండగా నేను ఆనందము తోడి పెరగలేదా ఒక్క నెలల్లో ఒక నెల కనమాయి 2 నెలల్లో నేను మళ్ళు కోరి 3 నెలల్లో ముద్ద పప్పుకోరి 4 నెలల్లో నవసంద్రువార్త 5 నెలల్లో ఐసు పోసినప్పుడు ఎడమకున్న పిండము పొడిగి తిరుగుద్ది కొడుకున్న పిండ ఎడవ తిరుగుద్ది ఈ కడుపులో నేను ఐసు పోసుకొని బెడుకు అని అన్నప్పుడు కొంగు కొడుకు మెసలు తున్నడాని ఓరేనుకో నీ కడుపులో మెచ్చినప్పుడు నేను దన్నలేదా నా కొడుకు అంటున్నాను సంబరపడ్డవి కాని కోపానికి వచ్చిన అదిగాక 9 గడియలు నిండినాక నేను బయట పడ్డాక ఒక 3 ఏళ్ళ సంతన నేను తప్ప తప్ప అడుగు లేచినప్పుడు 20 కాలుకెళ్లి రవ్వ గజ్జ కుడి కాలుకు పడి రవ్వ గజ్జలు చేయించి నువ్వు ఎల్లెలు కలవండి ఎదవచ్చిన నన్ను ఎగిరించుకుంటే నేను గజ్జల కాళ్ళతో అంతుంటే నా కొడుకు అడుగులు నేర్తుండు అన్నవు గారు నువ్వు తంతుండు అనుకున్నవా కొడుకు బదాలు నువ్వన్న చూడావా కళ్ళు మొక్కు నీ బంధ పంచేను కళ్ళు మొక్కు నీ బంధ పంచేను పాపక జడాలు నేను అడుగాను పాపక జడాలు నేను నా ప్రాణం వెళ్ళిపోతుంది నీ కాళ్ళు మొక్కుతా నేను బాబు జాడలాడగా శంపలేసుకుంటున్నా ముక్కు నాలుగు రాస్తున్నా నా ప్రాణం కాపాడే ఓ తల్లి రాముడు వల 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 రాముడు వల తీర్థుల రేడుకి వెళ్ళమా వనమ కళ్ళకి ఎక్కెళ్ళమా వారవలకి నాయకులలో సల్లకం అంకాలు తిరిగి పడ్డది అంత తల్లి రేణుకి వెళ్ళమా మళ్ళీ ఎప్పుడు వలించి అవుతారు ఉదాహరించి ఆ రేణుక వెళ్ళమా రాముతో ఏమనది కొడక రాముడా కొడుకరార రాముడా రావో రాముడే కొడుకరార రాముడా రావో రాముడా ఎవ్వలనుకున్నావు రావో రాముడే ఎవ్వలనుకున్నావు రావో రాముడా చెబుతున్నాడు బిడ్డను రావో రాముడే చెబుతున్నాడు బిడ్డను రావో రాముడా దేవదారి వలకను రావో రాముడే
వాడిదానికి వడ్ల మగ ఆయన వడ్ల వరాని వట్ట వర పుత్రురాన ఆయన లోకాల శంకరుని లక్కమూలు చెయ్యమంటే ఓ రాముడను లక్కమూలు చెయ్యమంటే ఓ రాముడు రాముడని లక్కం చేయమంటే కార్తీక రాజులు తీసుకొచ్చండి ముగ్గురు మాని బావలకు ఒక లేని పంజం పెద్ద బాగ పంజం గెలవలేక కార్తీక రాజు వెళ్ళిపోయాడు ఏమి రోరి కన్న కొడుక ఓ రాముడా ఏమి రోరి కన్న కొడుక ఓ రాముడా నా తండ్రి శంకరుడు ఓ రాముడా నా తండ్రి శంకరుడు ఓ రాముడా రాముడ నా తల్లి శంకరుడు నాలుగు రాజ్యాలు నమ్మకం పుడుకుని తిరిగి ఏడు రుమ్ములు తీసుకొచ్చి ఎడగుట్ట చిన్నవాడు ఓ రాముడా రాముడి ఏడుగుట్ల చిన్నవాడు జమలక్కమణి రాజు నేను కట్టిన పంజం కలిసిండు ముని రాజు రెక్క వచ్చి ఒక లక్కము చేసుకున్న లక్క ఒక్కట నాగవెల్లి కాలేదు తెల్లవారితో నాగవెళ్ళానంగా పాపకారి ముండ కొడుకు ఓ రాముడు పాపకారి ముండ కొడుకు ఓ రాముడు కార్యముల కొడుకు కార్తీక రాజు కళ్ళు మళ్ళీ పోను మళ్ళీ చూచిన కళ్ళ చూడ కనపడ కళ్ళ కత్తున్నాట రామనేజం కట్టుకొని వచ్చి ఒక పొరుగులు తప్ప చెప్పి చేతిలో తీర్థం చెబులో మంత్రం నేర్చుకోమని మీ తండ్రి ముని రాజు చెప్పితే ఈ తండ్రి ముని రాజు ఓ రాముడు రాముడు మీ తల్లి ముని రాజు చేతుకున్న కంకలు విడిచి నొట్టుకున్న పాచిన విడిచి కళ్ళకు పారాను ఉండగా పసుపు బట్టలు పెయిన ఉండగా అడవిలోన ఎల్లి పాయే ఓ రాముడు రాముడు అడవి లోపల వెళ్ళిపోయి అడవి లోపల మీ తల్లి మరి రాజుకు ఒక మధ్య వారం వచ్చింది నాకు వనగని ఒక కళ్ళకున్న కంత మట్టి చేతుకున్న గాలి వేరి నొట్టుకున్న తాలి పొట్టు వెళ్ళి రంద కరడు కన్నా ముండ కరడు కన్నా తండ్రి తొలి చెరువు తీసుకొని ఒక్క నేను సత్తాన పోని ఎత్తుకొని అడవిలోన ఓత ఉంటే ఓ రాముడు రాముడు నేను పోని ఎత్తుకొని మీ తండ్రి వేడికి పోతుండ పాప కాని ఉండ కొడుకు కార్తీక రాజు కన్ను మండి కొని ముగ్గురు మాయ దొంగలు కొని పోను అన్న రాముడు నీ ఎంగిలైన పోని వెత్తుకొని మీ తండ్రి ముని రాజు వెతుకుతా మీ తండ్రి ముని రాజు ఏమన్నాడు అందువే ఓబా మరి వెనక్కి ఎల్లమ్మ ఎంగిలి పోన ఎంగిలై పెళ్లి నీళ్ళు ఇవ్వా నా దొక్కల ప్రాణం మీకు నా దొక్క గుంజుతుందంట ఇంటి వైద్య ప్రాణనాదా చచ్చిపోదని ఎవరు చూసుకుని బతకాల వయసిన లంపచిన తన అన్న ఉంటాడ వయసిన లంపచ పిల్లలు అన్న ఉంటారా కొడుకుల వరాలి కొడుకుల వరవి అంటే మీ తల్లి ఉని రాజు ఏమన్నాడు బామారి వెనక ఎల్లమ్మ 12 12 24 ఏం తెలియదాకా నా పేరు చెప్పకున్నాను చంపిన వారి పేరు చెప్పకు అని కూడా దొక్కల ప్రాణ వీక్కల 5 దోషులు రక్తం దాగి అన్నాడు మీ కొడుకు నేను 24 ఎండ చుందు దాన్ని నా వడ్డ కూర్చున్న వడ్డ లంచన్న వడ్డ లమిడన్న వడ్డ కొడుక రాముడా రాముడా ఇక్కడ ఎంత కష్టపడ్డది ఇక్కడ రాలేదు ఓ రాముడా రాముడు నువ్వు ఒకడు 24 ఎండ నిండాని కొడుకు నీ ఎలివాడ వట్టం లోపల లోపల అంత లోపల జాగున్నా అటువంటి రేణుక ఎల్లమ్మ సల్లిల్లకుండోలే సల్లబడిపోయి కొడుకు కాళ్ళు మొక్కంగా కొడుక నేను దొంగర కాదు కొడుక నేను దొంగర కాదు కొడుక నేను సత్యాన పుట్టిన సామాన దిగుదాన చరిత్ర చెప్తున్న వినుమన్నది రేణుక ఎల్లమ్మ పుట్టిన కాంచేరి ఇంతవరకు దాకా కన్న తల్లి ఒక కొడుకు చెప్పుకున్నది చెప్పుకున్నటల్లకల్లా పరశురామునికి కుడి కంటి శోకం కుంభధార వర్షం ఎడవ కంటి శోకం ఏరునాయ నా తల్లి నేను తెరవక నిన్ను ఎన్నో తీర్ల బాధ పెట్టిన గిన్ని కక్కల పాలైనవ నువ్వు అటువంటి నీ యొక్క భర్త జము దగ్గిని ముని నా తండ్రి ఉన్నాడని ఇప్పుడు చెప్పినవు నా తండ్రిని చెప్పినవాడు అదో కంచు గుబ్బల కోట ఏరేవాడమ్మో అమ్మా కార్త వీరార్జునుడు ఉన్నాడమ్మా అమ్మా కోట ఏరేవాడు కార్త వీరార్జునుడు అగో ఇప్పుడే వాణ్ణి తలను నరికి ఆ మూడు తలలు తెచ్చి నీ పాదాలు కడబెట్టపోతే నేను పరశురాముని కాదు అనుకోని అటువంటి పరశురాముడు గడగడ గాత పెట్టంగా లేవు లేవు అనటల కల్లా తల్లి ఒక్క జంపందలేసిండు అగో శిరికలయ్య దొక్కల జలేసిండు అన్నా నీయంబడి మేమత్తమని వాళ్ళు తయారై వాళ్ళు ముగ్గురు ఏకమై ఎప్పుడు అత్తిండ్రు అగో పరశురాముడు పుట్టంగా ఆవుల్లో పుట్టింది నయ్యా బతుకోలేదా రామ ఆవుల్లో పుట్టింది
రాముల ఉట్టింది రామ బతుకొల్లగా రామ బతుకొల్లగా గొర్రెల ఉట్టింది నయ్య గొర్రె పొడేలో రామని గుడే నయ్య కలకోడి పుంజో రామ కలకోడి పుంజో రాడివ ఉట్టిందో రామ సర్వాడేగే రామ ఉట్టిందో రామ రాముని ఎంబడిలో నయ్య అనివాడేమో రామ రాముని ఎంబడో నయ్య అనివాడేమో రాముడు ఎంబడి పెట్టుగా రాముడు తమ్ములా రాముడు కరగడ కాతాలే రాముడు గద్ద పెట్టినారో రాముడు కరగడతాలే రాముడు గద్ద పెట్టినారో ఏమిటి తల్లి తల్లి రాముడు ఒక ఉడగని అంబోదు కొల్లని ఎంబడి పెట్టుకొని కొర్ర పొడల్ని ఎంబడి పెట్టుకొని సల్వటాగని ఎంబడి పెట్టుకొని కల కోరి పొందిని ఎంబడి పెట్టుకొని ముగ్గురు తమ్ములు ఎంబడి పెట్టుకొని కంచకు వలకోడికి ఎప్పుడు ఉరుకుతున్నాడు రేణుకాయ ఎల్లమ్మకు గుండెలకు పిలువని కార్యాల ధరలు కొడుక రాముడా గుర్రాలగల్లాడు ఏనుగులు ఉండని గుర్రాలు ఉండని ఏనుగోతులు ఉండని వాళ్ళ ముగ్గురన్న తమ్ముల తలకాలు తెచ్చి నీ పాదాలు కడబెట్టి వాళ్ళ రక్తం నీకు తర్పణ చేస్తా అని బంటు పంచం కట్టుకుని బయలుకుంటా రాముడు. అగో రాముడు ఉట్టంగా ఒక ఆవుల ఉట్టింది అంబోతు కోల్లాగా కోల్లాగను అగో కోల్లాగా ఉరుకత్తుంటే ఒక కుమ్ముతా ఉంటే లోకమంతా ఏకమై తట్టున్నది ముగ్గురు తమ్ముడు ఎంట పెట్టుకొని నాలుగు వస్తువులు ఎంట పెట్టుకొని పచ్చ రాముడు రాముడే ఇక్కడికి దగ్గర వారి కంచు ముప్పల కోట వారు కోటల చూసేరా ఏ కోట మీద దెబ్బలు వారు దెబ్బలల్లా పెడుతుంటే వారి గంట నాదముడే నామా కళ్ళు మంట ఉన్నాయే శంకునాదముడే రామో వారు శవునందు పెట్టేరా క్షత్రియ వంశం ఉండే ఏ పాడు ఉండ కొడుకేమో మూడు కంద్ర కొట్టే వచ్చే కూర కొట వచ్చే శక్తి రాజులంతో నా శక్తి ఉంటలే వచ్చి మొలమంటి మీరు కూడే మొక్కలు మంటే వస్తాము కూర కోత కోచుకుంటా శర్గడలు వడగొట్టినట్టు క్షత్రియ వంశాన్ని కొట్టుకుంటా కొట్టుకుంటా నా నడుల్లో ఉన్నది రాజుల కచ్చీరు కచ్చీరు మీద అటువంటి కార్తవీ రాజులను కళ్ళ చూచి నిమిషంలో మనం పానం తెప్పా రమ్ము రమ్ము బాలుడా ఇమ్మకిలో వేగమే రమ్ము 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 బాలుడా ఇమ్మకిలో వేగమే రమ్ము రమ్ము బాలుడా రమ్ము రమ్ము బాలుడా ఇమ్మకిలో వేగమే రమ్ము రమ్ము బాలుడా ఎవరనుకున్నావో ఏమనుకున్నావో ఎవరనుకున్నావో ఎవరనుకున్నావో పొంగుడు ఎందుకురా కుంగే తండ్రి కుంగే తండ్రి ఎగురుడు ఎందుకు ఎగురుడు ఎందుకురా ఇరిగే తండ్రి ఇరిగే తండ్రి లంజలు కొడకావు లంజలు కొడకావు ఎదుర కల్లోడా ఎదుర కల్లోడా ఎందుకొరకంటారో ఎందుకొరకంటారో నాబేడి కత్తి నాబేడి కత్తి రే దుర్మదంత లంగెల్లి కొడుకులకు రాజుకం ఎక్కడ దొంగెల్లి కొడుకులకు దొరకాలి ఎక్కడ అనటల్లకల్ల పరిస రాముడు పడబడ పడబడ పండు కొరికి అందుకున్నాడు పండబెట్టే గోవిందా గో
సిల్సు కింద పడుతుంది మల్లతుకుతుంది. అగో పంచరామునికి చల్లది ఎవడ పుట్టిదయ్యి లేక నా తల్లిని కట్టబెట్టినందుక మరి ఇన్ని మట్ల పెట్టిన గాని వారి యొక్క సిరుసు మల్లతుకుంటుంది. ఇక నేను ఉండేందుకు నా తల్లి ముఖమెత్త చూపాలి. ఇన్ని రోజుల సుమని పేరు చెప్పు అని కథం చేస్తానంటే నేను ఇలా నా తల్లి చెప్తే వారి తలకాయ నరకటానికి తరమైతే నేను ఉండ గొడ్డలు తోడు చెప్తా అని గొడ్డలల్లో పట్టినాడు మహేశ్వర పారణ ముగ్గురు పారణ ఒక తొలసు వాడితే వాళ్ళ ముగ్గురు మంత్రాలు వచ్చినాయి గొడ్డలు లోపల అనుకున్నావని ఎట్లయినా చంపవని నా కొడక వాడు చిన్నోడు అనుకున్నావని మరో నీకు తెలియవు. కార్తవీర అర్జునుడు వాడెట్లా పుట్టిండు రేణుక ఎల్లమ్మను నేను ఎట్లా పుట్టినా అగో భార్గవ రాముడవ నువ్వు ఎట్లా పుట్టినవో మన ముగ్గురి యొక్క రహస్యం చెప్తున్న వినమంటుంది రేణుక ఎల్లమ్మ. కొడుక పరశురామ పూర్వం విష్ణుమూర్తి ఆగో పాలకడని పై ఆది యొక్క శేషును పైన పండుకోనున్నప్పుడు విష్ణు చక్రము అతని చుట్టూ తిరుగుతున్నది. అప్పుడే నారదుడు వచ్చి నారాయణ అన్నాడట. నారాయణ అంటల కల్లా ఆ చక్రానికి గర్వం వచ్చి ఒరే నారద నేనిక్కడ ఉండగా పండుకున్న నారాయణుడి వెళ్తావా, నేను లేకుంటే నారాయణమూర్తి ఏం పని చేస్తాడు, నా చక్రం చేయబట్టే కదా లోకమంతా. ఆగొక్క నిలుసున్న కాడ విష్ణుమూర్తి నేను శతకోటి రాజులు చంపింది నేనే కాదా అన్నాడు ఆ చక్రం. కల్ల విష్ణుమూర్తికి నవ్వచ్చింది, ఒరే చక్రమ నీకు ఇంత గర్వం వచ్చనా, నువ్వు లేకుంటే నా పని నడవదా అని. అప్పుడే విష్ణుమూర్తి ఏమన్నాడు, నువ్వు భూలోక నగరం లోపల కంచుకుబ్బ కోట లోపల నువ్వు కార్త వీరార్జునుడు వై క్షత్రియ వంశంలో ఉట్టు అన్నాడు విష్ణుమూర్తి. చక్రము లేక బాణము లేక కత్తులు లేక కర్మను లేక అగో నేనే ఒక భార్గవ రాముడనై ఆది పరాశక్తి అనే రేణుకై పుడుతుంది. దాని గర్భం లోపల నేను కుమారుడై పుట్టి పరిశమనంగా కొత్తది గొడ్డలి, ఆ గొడ్డలి చేత నిన్ను కథము చేస్తా అని ఎప్పుడైతే విష్ణుమూర్తి అన్నాడు, వాడేమో కార్త విరాజనుడై పుట్టిండు, నువ్వేమో విష్ణుమూర్తి సంబూతుడవు, నా కడుపు లోపల భార్గవ రాముడు అయి పుట్టిన, నేను ఆది పరాశక్తిని, నేను రేణుకనై పుట్టినా, ఇదంతా కార్త విరాజనుడి చంపటానికి నువ్వు నేను అవతారం ఎత్తిందన్నది రేణుకాయలమ్మ. కొడుక కార్తవీరార్జునుడు కూడా ఒక మూడు వరాలు ఇచ్చిండు నారాయణమూర్తి అలనాడు, ఎడమ సంఖ్యల కమ్మరి కుడి సంఖ్యల కుమ్మరి కడుపుల అమృత కలిశం, అటువంటి యొక్క చేతులను నరికిన కొద్ది కమ్మరైననేమో అతుకు పెడుతున్నాడు, కుమ్మరైననేమో సారి నింపుతున్నాడు, కడుపుల అమృత కలిశం ఔషు వస్తుంది రా నా చిన్న కొడుక. బ్రహ్మ పారట విష్ణు పారట శంకరుని పారట అగో కొప్పు కొండలను తపసు పట్టినట్టయితే బ్రహ్మ మంత్రము అష్టాక్షర మంత్రము విష్ణు మంత్రము షడాక్షర మంత్రము శివుని మంత్రము పంచాక్షర మంత్రము ఈ మూడు మంత్రాలు నీ గొడ్డల్లో దొత్తే ఆ గొడ్డల చేత వడదత్తాడు అన్నది రేణుకాయలమ్మ. కొడుక మీ తండ్రి జమదగ్ని ముని సావంగా క్షత్రియ వంశం లోపల పుట్టిన వారు చండాలుడు ఉండ కొడుకు, అగో 21 సారి బాణం కొట్టిండు, 21 సారి భూప్రదక్షిణం చేసి అగో ఆడోళ్ళను ఉంటే ఇడిచిపెట్టు మొగోళ్ళందరి తలకాలు పోయమన్నది రేణుకాయలమ్మ.
ఆడికెళ్లి రాముడు తల్లి పాదం పట్టుకొని అటువంటి హిమాలయ పర్వతాలలో గంధమదన పర్వతాలలో ఒంటి కాలి మీద ఎప్పుడైనా తపస్సు పట్టెను. బ్రహ్మదేవుడు కళ్ళ చూచిండు, శంకరుడు కళ్ళ చూచిండు, విష్ణుమూర్తి కళ్ళ చూచి వాళ్ళు ఎట్ల వస్తున్నారు. ఎద్దునెక్కి లింగడు గద్దనెక్కి రంగడు, ఎద్దునెక్కి లింగడు గద్దనెక్కి రంగడు, ఎద్దునెక్కి లింగడే గద్దనెక్కి రంగడు, ఎద్దునెక్కి లింగడే గద్దనెక్కి రంగడు. హంసనెక్కి బ్రహ్మరావు వాళ్ళు వత్త ఉన్నారు, హంసనెక్కి బ్రహ్మరావు వాళ్ళు వత్త ఉన్నారు. యాభై ఆరు స్థామో చూపుత ఉన్నారు, యాభై ఆరు స్థామో చూపుత ఉన్నారు. గొడ్డల లోపాల మంత్రములు వచ్చేనా, గొడ్డల లోపాల మంత్రములు వచ్చేనా. ముప్పను బట్టేది రో గండ్రా గొడ్డాలి, ముప్పను బట్టేది రో గండ్రా గొడ్డాలి. అరే గండ్రా గొడ్డాలి రో సేతుల వట్టేనా, సేతుల వట్టే. గరగర రామోలో గరగర రామోడు గాతలు పెట్టేనా. కంచు కోట దేవతన ఉన్నాడు, కంచు కోట దేవతన ఉన్నాడు. కార్తీక రాజోలో కన్నుల చూసేనా, కార్తీక రాజోలో కన్నుల చూసేనా. చెరు కోట కమంది క్షత్రియ రాజులై కోసుకుంటారు బాయ్, తలలు కూడా బాయ్, కుప్పలు పెట్టారు బాయ్. ఏమంటమన్నాడు బాయ్, ఇంత మంది బాయ్, శిశువులన్నీ బాయ్, ఆకాశాన్ని బాయ్, భూదేవారు బాయ్, తంతెలు నేను రో కడతానంటాడు, తంతెలు నేను రాగడతానంటాడు. కోసుకుంటారో వికత్త ఉన్నాడు, కోసుకుంటారో వికత్త ఉన్నాడు. బలభద్రరాముడు క్షత్రియ రాజులు కోసుకుంటా 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 కుప్పలు పెట్టుకుంటా వస్తున్నాడు. అరికే రచనల కల్లా కంచు కుప్పల కోట లోపల నడు అందులో కచ్చీలు విన కూర్చున్నాడు. రాత్రి రాజ్యుడు ఇద్దరు తమ్ములు ఇటోగల తొలగుకున్నారు. అటువంటి ఇద్దరు తమ్ములు అందుకోరు రాత్రి రాజ్యుడు అనుకోరు. ముగ్గురి తలాలో నరుకుతూ ఉన్నాడు, ముగ్గురి తలాలో నరుకుతూ ఉన్నాడు. మండము ఈ టూరో ఈటల్ల పడ్డాడు, మండలి ఆ టూరో ఈటల్ల పడ్డాడు. శిరసులు ఆ టూరో ఆటల్ల పడ్డాయి, శిరసులు ఆ టూరో ఆటల్ల పడ్డాయి. ముగ్గురు తలకారు నరికటల్ల కల్లా చిల 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 రక్తము వంగుతున్నాయి. అటువంటి ముగ్గురు తలకారు కిందెప్పుడు పడ్డదు ఆకాశం అగలు పడే ఎవరికి పుగ్గదిల్లే. మా ఇంటి పూతలు పట్టినాయి, కాని మా ఇంటి కాతలు పట్టే నిన్ను కావులు కట్టే మెరుగుల వర్షం గురించి పట్ట వాటిని సుఖాలు చల్లమన్నాయి. ముగ్గురు రక్తములు దోచు తోడి పట్టుకున్నా అల్ల కార్యాలన్నీ కలియవలగా తీరిండు. ఏగురు జంజరేసుకున్నాడు, ముగ్గురు తలకారు పట్టుకొని ఆ యొక్క ముగ్గురు రక్తం పట్టుకొని తల్లున్న బేటికి రాముడు వస్తున్నాడు, తల్లున్న బేటికి రాముడు వస్తున్నాడు. తల్లి దగ్గరికి రాముడు వచ్చి నా తల్లి పాదాలకు రక్తం పూసి తల్లి ముంగట మూడు శిరసులు పెట్టిండు ఆ రాముడే. అన్నాడు తల్లి దీవెన పెట్టుదాకా ఆగుతలేడు. ఆ గొడ్డలి ఒక్క ఆనందమైనటువంటి చెర్ల గడగాలి అని పాలపూర చెర్ల ఎప్పుడు గడిగిండు. ఇప్పటికప్పటికా గొడ్డలు గడిన చెరువు అది ఎర్రంగానే ఉన్నది, కానీ తెల్లంగా నీళ్లుండే. ఆ పరశురాముడు మరి అందరు తలకాలు కోసి నేను అంతురానికి తంతెలు కడతానన్న అని అంతురాలు తంతెలే కడతాడు. కొట్టుకుంటే కొట్టుకుంటారు రాజరామరావు, పరిశురాముడు రాజరామరావు, తంతెలు కడతాముంటే రాజరామరావు, రెండు తలకాయలు రాజరామరావు, తక్కువట్టాయి రాజరామరావు, అమ్మసత్తి నన్నాడు రాజరామరావు, ఈ రెండు తలకాయలు రాజరామరావు, సంపాదిస్తున్నాను రాజరామరావు. గడెక్కడ కథలు పెట్టినా తలకొసాముదిరుగుతున్నాడు, తలకొసాముదిరుగుతున్నాడు. అటువంటి క్షత్రియ రాళ్ళ తలకాయలన్నీ అంతరానికి తంతెలు కడతానని పేర్చుకుంటా పేర్చుకుంటా పోయటం. మరి భూలోకానికి స్వర్గానికి ఒక రెండే తలకాయలు తక్కువ ఉన్నాయి. లోకాల శంకరుడు కన్న చూసిండు ఈ రెండు తలకాయలు దొరికిన నాకు భూలోకానికి స్వర్గానికి తంతెలు అయిపోయానంటే ఎప్పుడు దిగులు ఉంటది. రానున్న భూలోకం ముద్రన్నది భూలోకం దొరికనున్నది, లోకమంతా ఏకమైపోతుంది. రెండు తలకాయలు దొరికితే క్షత్రియ వంశమే ఖరాబ్ అవుతుంది, మన క్షత్రియ వంశం ఉండదు. అందుకొరకని లోకాల శంకరుడు కచ్చపల్ల ఊరి కైమతరించి పుట్టుబడి జ్ఞానం పలికి భూలోకం మీద అలగొడతా ఉన్నారు, భూలోకం మీద అలగొడతా ఉన్నారు, భూలోకం మీద అలగొడతా ఉన్నారు, భూలోకం మీద అలగొడతా. శంకరుడు భూలోకం మీద ఎప్పుడు కొట్టిన ఆగో ఎక్కడెక్కడ పడుతున్నదంటే అయోధ్య నగరం లోపల, ఆకాడికి వెళ్ళి ఒక మిత్ర నగరం లోపల ఆ శంకరుడు ఊపిది పడ్డదాట. ఓలో రాముడు తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఒకటల్ల కల రెండు తలకాయలు ఎక్కడున్నాయి. మరి నేను కోసాల నగరం అంటే అయోధ్య పరిపట్నం, అయోధ్యను పరిపాలన చేసేటువంటి వాడు దిలీప చక్రవర్తి, దిలీప చక్రవర్తి కొడుకు అజయ చక్రవర్తి, అజయ చక్రవర్తి కొడుకు రఘుమారాజు, రఘుమారాజు కొడుకు దశరథ మహారాజు. ఆ దశరథు ఊని బేటికైతే దశరథు ఊని బేటికైతే రాముడల్లారు కన్నగొడ్డాలి పట్టుకున్నాడు, దశరథుడు కన్న చూసేనా, దశరథుడు
జనక చక్రవర్తి దశరథు చంపకుంటే ఒక ఆడేశం కట్టుకుంటే ఇడిచిపెట్టి నేను కూడా ఆడదాని తయారైతానని ఒక సీర రై కదనుకోని నిండ ముసుకు పెట్టుకొని కూర్చున్నాడట హాజరకుడేమో ఎవరు మొగోలు లేరనుకున్నాడు దశరథ మహారాజు దగ్గర ఆగో చక్రవర్తి దగ్గర ఎవరు లేరనుకున్నాడు మరి ఎంత పని అయిపోయా రెండు తలకాలు దొరకకపోయా ఇవి ఎందుకని ఊరికచ్చి గిదగిదగిద ఊరికచ్చి ఆగో ఉన్న తలకాలు ఎడమ కాలుతో ఒక్క తన్ను తన్నిండు రాముడేమో ఒక్క తన్ను తనటల కల్లా గుట్టలోల కూలుతున్నాయి తలకాయ అప్పుడు పరశురాముడు నేను ఇంత కట్టబడి పేసిన ఈ తలకాయలు ఇవి అట్టిగా వద్దు వీడికి ఒక్క పేరు పెడతానన్నా రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం మెరుగనున్నా నా తల్లి కుర్తి అందున మేలుకునేది ఉన్నది ఈ యొక్క తలలన్నీ అగో మైసమావరపు కొండలై పుట్టాలని అంటున్నాడు ఆ రాముడేమో అడికెళ్ళి రాముడట రాముడో అడికెళ్ళి రాముడట రాముడో తల్లి ఉన్న వేటికాట రాముడు తల్లి ఉన్న వేటికాట రాముడు రాముడత్త ఉన్నడమ్మా నారాయణ రాముడత్త ఉన్నడమ్మా నారాయణ తీరుడత్త ఉన్నడమ్మా నారాయణ తీరుడత్త ఉన్నడమ్మా నారాయణ కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా నీ కొరక నీ నాదే ఎల్లవరో నీ కొరక నీ నాదే ఎల్లవరా బాబు ఒక్కలెక్కడుండే ఎల్లవరో బాబు ఒక్కలెక్కడుండే ఎల్లవరా నీ పొలం బాయ కన్న తల్లి పెట్టుకోని కన్న తల్లి రేణుక ఎల్లమ్మ వేడికొచ్చింది ఒక కాళ్ళు గడిగిండు కాళ్ళు గడిన నీళ్ళు మీద అల్లుకున్నాడు పరమ పతివ్రతం తల్లి నిన్ను పాడు మాటలన్న క్షమించు అన్నాడు నా కొడుక నీకేం పర్వలేదు నా కొడుక నీ తన్ను ఉన్న కాడికి దొరకపోతా నలుగురు కొడుకులు ఎంత పెట్టుకోని బిడ్డ గౌరవం అని ఎంత పెట్టుకోడ పుట్టింది రో కరుణల పుట్టారా అయ్య కరుణల పుట్టారో పరశురామా ఇక మీ తండ్రి బొక్కలు ఇక్కడ ఉన్నాయి నేను అలనాడు ఒక్క ఎల్లెలకల వండి ఎదవచ్చవీన నేను పూనం వండుకొని వచ్చిన నా కొడుక అగ్గిలేని వంటలు చేసుకొని నేను రెండు రాళ్ళు రొమ్ము మీద పెట్టుకున్నా మూడో రౌతుకు ఎడవరం వండుకొని నేను మగ్గి ఆత్మ చేసుకున్న నా బొక్కలే కట్టెలు చేసుకున్నా అటువంటి ఎంగిలైన బోనం నీ తండ్రి తినకపోతే బోనం పుట్ట లోపల పోసిన ఆ బోనపు కుండల నీ తండ్రి బొక్కలు పెట్టిన ఊడల మర్రీకి ఉట్టెలు కట్టిన ఊడల మర్రీకి ఉట్టెలు కట్టిన ఎత్తుకుర కొడకారో ఆ మర్రి చెట్టేమో ఎత్తుకుర కొడకారో ఆ మర్రి చెట్టేమో అటువంటి కన్న కొడుకులను బిడ్డలు వెంట పెట్టుకొని ఆ భూమితోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల్ల మరి ఉడలతోటి మరి ఊరేలుకున్నది పంగలతోటి మరి పడలుక్ష ఉన్న నా మర్రి బేటి కచ్చి కొడక పరశురామ అగో తడిబెడి తలనము చేసి నీ తండ్రి బొక్కలు తీసుకురమ్మంటుంది పరశురాముడు ఐదు చుట్టు ప్రదక్షిణ చేసిండు నా పాలగుండం నీలగుండం గాసేసుకొని ఒక తడిబెడి తడిబెడి తానం చేసి తల్లి ఎల్లలకు దండం పెట్టి తాత శంకరుడు అమ్మ తా పార్వతికి పదెళ్ళ బొప్పది పట్టుకొని నా తండ్రి బొక్కలు తీసుకొస్తానని ఒక చెట్టు ఎప్పుడెక్కను నా చెట్టు ఎక్కి బోరపుకుండ ముట్టడల్లగల్లా పంచభూతాలకు ఆనది కట్టు కట్టింది శీమ ముట్టలేదు దోమ ముట్టలేదు గాలి దొరలేదు బొక్కల్ల ఆ కన్న తండ్రి బొక్కలు పట్టుకొని ఆ యొక్క పరశురాముడు వచ్చి ఒక మల్లె పూల మీద ఆగో తండ్రి బొక్కలు పెట్టిండయ్యా తండ్రి బొక్కలు పెట్టిన వాళ్ళ అలనాడు సంపన్న అటువంటి బ్రహ్మదేవుడి బిడ్డ ఆలయ ఆలయముడు గౌతముడు గౌతముడు అన్నటువంటి వాళ్ళు కోటి వేల మునులు కోటి వేల మునుల తోడ పుట్టింది ఒక్కతే ఆడిబిడ్డ తరిదేవి తరిదేవికి అన్న కొడుకులు ఏడుగురు మనిషెట్టి రాజులు మనిషెట్టి రాజులు దగ్గర సంపన్న పోయి జీగర్ల పుల్ల తెచ్చిండు ఆ జీగర్ల పుల్ల ఇప్పుడక్కడికచ్చే అందుకొరకే జీగర్ల పుల్లను నేను నా తండ్రి బొక్కల మీద పెడుతున్నాను ఆ బొక్కల మీద పెడుతున్నాడు రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ తండ్రి వాడు రాముడాట రామ రామ తండ్రి వాడు రాముడాట రామ రామ తండ్రికి దండాలు పెట్ట రామ రామ తండ్రికి దండాలు పెట్ట రామ రామ పుట్టు పుట్టు అంటేనేమో రామ రామ పుట్టు పుట్టు అంటేనేమో రామ రామ జమదగ్ని మూని ఉంటే రామారామ జమదగ్ని ముని వేసే రామారామ చాలు పడుకులాను కండ చూచే రామారామో పడుకులాను కండ చూచే రామారామ నా బిడ్డ నల్ల కండ చూచే రామారామ బిడ్డ నల్ల కండ చూచే రామారామ చెల్లు భర్త నల్ల చూసినది రేణుక ఎల్లో భర్త నల్ల చూసినది రేణుక ఎల్లో ఆయన భర్తను కళ్ళ చూసింది రేణుక ఎల్లమ్మ గుండెలకు వేలమన్నాయి కార్యాలు చల్లు అన్న భర్త వీణ భార్య పడ్డది భార్య వీణ భర్త పడ్డది నటువంటి జమదగ్ని మారాదు ఎప్పుడైతే కన్న కొడుకులో దుష్టల కళ్ళ పరశురాముని అడుగుకున్నాడు కొడుకులాలా నేను లంగన కాదు కొడుక నేను దొంగన కాదని నీ తల్లి చెప్పంగా కూడా మెరిగి నక్క నీ తల్లి నల్ల కట్ట పెట్టి ఓ రాముడో తల్లి నల్ల కట్ట పెట్టి ఓ రాముడా నేను చేర తెచ్చుకోని ఓ రాముడా నా కొడుక నీ తల్లిని తరికినందుకు నీ తల్లిని తిట్టినందుకు నీ తల్లిని తలకాయ నరికినట్టు నరికిన నా కొడుక ఈ పాపం నీకు పోవాలంటే నువ్వు 62 ఏళ్ళు గంధ మదన పర్వతాల మీద నువ్వు తపస్సు పడితే నీ పాపం పోద్ది అంటుండు సరే మంచిది నా ఇన్న నా పాపం పోవాలంటే నిన్ను తపస్సు పడతా అన్నమారే ఒక్క కొడుకులను బిడ్డలు చూసుకోనేమన్నాడు రేణుక ఎల్లమ్మ ముండ తాపం వచ్చిందని లోకులు అనుకుంటారు కాని లోకులాల దేవతలాల నా భార్య ముండతనం లేదు రేణుక ఎల్లమ్మకు ముండతనం లేదు 12 24 ఏళ్ళలో ఎల్లమ్మకు శిర ఉండే ఆ శిర వలంగా ఒకరికొకరు ఎడవాసిన గాని నా శరీరాన్ని విడిసిన గాని ఆత్మను నేను ఈడవలే ఆ బొక్కలను ఆత్మ ఉన్నది అందుకొరక ఎప్పటికైనా ఎల్లమ్మ తల్లి ముత్తైదని నాకు సావన్నది లేదు కొడుకులాలు కొడుక అగో సజీవ దీని తుంది కొడుక ఆ కొడుకు నాకు సావు లేదు కొడక నాకు పుట్టుకు లేదు కొడక 30 కోట్ల 40 కోట్ల దేవతలకు ఆడిబిడ్డ రేణుక ఎల్లమ్మకు బొట్టెప్పటికైనా ఉన్నది కుంకుమ ఎప్పటికైనా ఉన్నది ఎడవంటి పసుపు ఉన్నది ఆమె పుట్టాన పుట్టుకు కట్ట పుట్టుకాయ పట్టికే మాకు 24 ఏళ్ళు ఎడవాటు అయింది మా శరీరాలు వేరే కాని మనసొక్క కానే ఉన్నది మీరు బాధపడకుండా కొడక తల్లిని కొట్టినందుకు తిట్టినందుకు తల్లిని నరికినందుకు నువ్వు కొండల్లో పోయి తపస్సు చేసి బిడ్డనని విరిచినప్పుడు రావాలి అన్నమవారి గొడ్డలు కింద పెట్టి తండ్రికి దండం పెట్టి పరశురాముడు మనసు కొండల్లో తపస్సు పట్ట వేయిండు అగో అందరు కలిసినాక ఆనందంతో ఓడి కైలాసం రోహణ శంకరుడు కళ్ళ చూచి అగో నా బిడ్డకు లగ్నం చేసిన గాని నాగవెల్లి అయ్యపోతే అనుకోని పుష్పక విమానం వేసుకోని అగో మొయ్యమయ్య మూత పెట్టే మూత పెట్టే మొయ్యమయ్య మూత పెట్టే మూత పెట్టే నా శంకరుడు పార్వతి నారాయణ శంకరుడు పార్వతి నారాయణ చెట్టు కింద దిగినారే నారాయణ చెట్టు కింద దిగినారే నారాయణ రావు రావు కన్న బిడ్డ నా బిడ్డో రావు రావు కన్న బిడ్డ నా బిడ్డో ఏమయ్యా అల్లుడారా నా అల్లుడా నీవు లగ్గమూడు చేసినాను నా అల్లుడో లగ్గమూడు నాకు వెళ్ళి చెయ్యలేదే నా అల్లుడో కైలాసం అందు మీకు అల్లుడో ఇక నాకు వెళ్ళి ఎత్త కాదు నా అల్లుడా అల్లుడా మీ అల్లుడా జమ దగ్గిరి మహాముని లగ్గం చేసిన గానీ నాగెళ్ళి చేయలేదు కైలాసం పోదాం రమ్మని శంకరుడు పార్వతి రేణుక ఎల్లమ్మని ఎప్పుడు పిలిచారు అప్పుడు రేణుక ఎల్లమ్మ కిలికల నవ్వి ఏమన్నది నా ఇన్న కైలాసం లోపల నువ్వు కన్న తండ్రి వైనకు కళ్యాణం చేసిన భూలోక నగరం లోపల బుద్ధిమంతులు ఉన్నారు వాళ్ళు నీ అలడ పుట్టిన వాళ్ళే నేను నీ వరాన పుట్టిన నీ శౌటల పుట్టిందని నేనే గౌన్లు కూడా నీ శౌటల్లే పుట్టింది అందుకే పిన తండ్రులు అయి వాళ్ళు నాకు నాగవెళ్ళి చేస్తారని నా పేరు మీద వైశాఖ వనం అంటే తాళ్ళల్లా అగో రంగు రంగుల గుడి కట్టిండ్రు నా ఇన్నో నా ఇన్న అగో నాకు అందమైనటువంటి బొమ్మలేసి అగో నా భర్త రూపు నా రూపు వేసిండ్రు నా కోసం వాళ్ళు ఎదురు చుట్టుండ్రు నేను వైశాఖ వనం లోపలే ఉంటా భూలోకాన్ని సల్లంగా కాపాడతా ఇక నేను కైలాసం రానంటుంది ఎల్లిరాయ బిడ్డ నీ కథ ఇన్నుద్రస్తుంది ఆనందంగా నడుతున్నది ఎక్కడ చూసినా గాని నా బిడ్డ నీ కథ వినోళ్ళు ఎవరు లేరు ఎంత పాటి వాళ్ళకైనా ఎల్లమ్మ కథ వినాలన్న కాయస్ ఉంటది అందుకొరకే నా బిడ్డ ఈ కథలు చెప్పినటువంటి వాళ్ళు నా కథ ఈ కథ లోకమంతా ఏకం కావాలి నా బిడ్డ ఎల్లమ్మ కథ ఒక్కడి కాదు రెండు కాదు పాయక ఒక 10 కేసెట్లు నిండినాయి ఎక్కడ చూసినా గాని పలుకులు పలుకుతుంది ఎల్లమ్మ కథ ఆనందముతోడి చికేంద్ర బాధ లోపల అగో చిన్నవారైన గాని బుద్ధి
బుద్ధిమంతుడాయి. అటువంటి యొక్క గణవులు అదగిరి రావు. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఆనందంగా సకుటుంబంతో సల్లంగా ఉన్నాడు. నిద్రరాములు విరిసి ఎల్లమ్మ కథ ఎల్ల చెప్పిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఎల్లమ్మ కథ కేసెట్ల వినత్తున్నాయి. అందుకొరకే ఒక్కడి కాదు రెండు కాదు అగో 25-30 దాకా ఆ కథలు చెప్పిస్తున్నాడు. అందంగా విన్నోళ్లకు ఆలకించి విన్నోళ్లకు అర్థమాయేటట్టు చెప్పుతున్నారట. తప్పకుండా తెచ్చుకొని ఇంటే వాళ్లకు ధనకరిక వస్తు వాహనాలు కలుగుతాయి. అచంద్ర తారార్కం వంశం నిలుతుంది. పుత్ర పౌత్రాది పరిశుద్ధి వస్తు కలుగుతుంది. కోటికి పడిగెత్తుతారు వాళ్ళు. రోమన్లు కలుగుతాయి. బాలికి పడిగెత్తి బంగారం కలుగుతుంది. సల్లంగా దీవనార్తి పెట్టు బిడ్డ, నేను కైలాసం పోతున్నాను అన్నాడు ఆ శంకరుడు. వాడికెళ్ళి ఎల్లవ తల్లి మునిరాజు కొడుకుని బిడ్డను తోలుకొని ఇక్కడికి హీర దగ్గర ఉన్నావి పూలో కారణగరం అందోరా గౌన్లో హారవాడకైతే నా ఎల్లవ తాగి తల్లి పోతాది నా ఎడమ పాదాము లేపుతుంటేరా ఎదుముఖ వరు రావట్టేనాడి పదాము లేపుతుంటేరా ఇక కుంచెడుక వరు రావట్టేనా తల్లి వయ్యేది తొమ్మలోపాలు నాయుల పాస వస్త ఉన్నది ఇక గౌండ్ల దూర కళ్ళకు తీరి ఇక గౌండ్ల వల్లే మొ కళ్ళకు తీరి నాడి వంటూర మొగ వందూరా తరివేడి స్థానాలు చేసి ఇక బిండలతో తీర నీళ్లు పట్టిరి ఇక మొగవాళ్ళేమో అత్త ఉన్నారు ఇక ఆరతులేమో పట్టుకోని ఆడవాళ్ళేమో అత్త ఉన్నారు ఎల్లమ్మారు మునిరాజు నా కళ్ళు కూడా అనుగడుగుతున్నారు ఇక పట్టుబట్టారు వస్త ఉన్నారు మూడోళ్ళందరు గౌండోళ్ళు బిండలతో నీళ్లు పట్టుకున్నారు. వాడోళ్ళు మంగళార్తలు పట్టుకొని ఊరవుతా వస్తుంది ఎల్లవ తల్లంటల గల ఊళ్ళకే బట్టి నడిపియద్దు అనుకోని బిందెలతో నీళ్లు ఓదుకుంటా కన్న తల్లి కాళ్ళు కడుగుతున్నారు నీళ్ళు తల్లుకుంటున్నా అటువంటి పూలు తల్లుకుంటా గంధం తల్లుకుంటా పసుపు తల్లుకుంటా కింద నడితే నా తల్లికి మా నుకపోతాయని పట్టుబట్టారు వచ్చి నా బట్టల మీద నడిపిస్తున్నారమ్మో అయ్యో ఇక బట్ట నిధారణ అర్థం ఉన్నది ఆయన అటువంటి రేణుక ఎల్లమ్మ పట్టు బట్టలు వినికెళ్ళి నడిచచ్చే వెళ్ళకెళ్ళ ఒక కోరికతో కట్టిండ్రు కోవెల అందమైనటువంటి గుడి ఉన్నది ఆ గుళ్ళకు చూపించిరి. ఆ రేణుక ఎల్లమ్మ రూపంతో ఒక సీరలతో సిద్ధోగం చెయ్యాలి అనుకోని ఎల్లమ్మకు ఆ విగ్రహం చూపించిన వల్లకు అందమైనటువంటి తల్లి చూస్తే ఒక 10 ఏళ్ళు బట్టి పప్పది చెయ్యాలి అంత సక్కదనం కనబడుతుంది నా తల్లి. అగో ఆ గుళ్ళకు పోయి ఆ విగ్రహం లోపల లీనమైంది రేణుక ఎల్లమ్మ విగ్రహంలో వాళ్ళు ఏమైంది పరశురాముడు తిరుగు ధూపత్రులు పెట్టుకోని ఆగో గౌరవం ఏమో ధూపత్రులు పెట్టుకొని తల్లి కేంద్రంగా కూర్చున్నగా అటువంటి ఒక మునిరాజు విగ్రహంలో పులమ్నాడు. కోటి వేల మంది కోనుకుంటా కూతురు కూర్తున్నారు. 600,000 మందికి అందమైన శివసత్తులు వస్తున్నాయి. ఆడేటోళ్ళు ఆడుతున్నారు, పాడేటోళ్ళు పాడుతున్నారు. రేణుక ఎల్లమ్మ జాతర ఎక్కడ లేనటువంటి జాతర. కోట్ల మంది వచ్చి అనేకమైనటువంటి తల్లిని కొడుతున్నారు. ఆ మందిని కన్న చూసి ఏమంటున్నాడు, అబ్బబ్బా రేణుకాడిదే రేణుకాడు ఏమమ్మా రేణుకో ఎంత ముద్దుగున్నారు ఏమమ్మా రేణుక ఎంత ముద్దుగున్నారే లంగెల్లి తీర్థము అది లవ్ జోడు ఉన్నారే దొంగల్లి తీర్థము అది జోరు జోరు ఉన్నది మునిరాజు ఓరోక ఎల్లమ్మ పేరు చెప్పే వస్తున్నారు. మునిరాజును అడిగి నోరు లేడు, అబ్బబ్బ నీ జాతర సల్లంగుండ లంగెల్లి తీర్థం లవ్ జోరు ఉన్నది దొంగల్లి తీర్థం జోరు సాగుతుంది అని జమదగ్ని ముని ఎప్పుడన్నాడో పరశురాముని కూపం ముఖాన్ని చూసి పరశురాముడు కళ్ళు ముంచుకున్నట్టు విగ్రహంలో బలగండి పడ్డది. గడగడ గడగడ గాత పెట్టి రేణుక ఎల్లమ్మ రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం మెరుగునది మొగొల్ల బుద్ధి చూడు నా పేరు చెప్పుకొని మండెత్తే నా జాతర మందిని చూస్తాడా ఓర్తలేడు రానున్న కాలానికి ఊరూర తెలిసేది ఉన్నది ఇంటింట నా పాట వినేది ఉన్నది
దేశమంతా నా పాట ఆడేదున్నది, ఆనందం తోటి ఆడేదున్నది, పాడేదున్నది. ఇక ఆ కాలం చూసినా నా మొగడు ఓర్వడు, నా మొగడికి జనాన్ని కన్నవడనియ్యాడుతుంది. ఇప్పటికైనా అప్పటికైనా మొగోడు పెద్దగా ఉంటాడు, ఆడిది చిన్నగా ఉంటుందో ఉంటారు. అందుకోసం జమదగ్గిరి ముని ఎల్లమ్మ కన్న ఒక ఏడెత్తులెత్తే ఉండే ఈ మొగన్ని చిన్నగా చేస్తున్నాని అమ్మవారు ఒక మై మగళ్ళ తల్లి కుడి చేయి తీసి మొగని నెత్తి పెట్టి కుంగు కుంగు అన్నదయ్యా ఓ లోకులారా. కుంగు కుంగు అనటల్ల కల్లా అంత పెద్ద ముని మూడు జాన్ల ముని అయిండు. ఇప్పుడే చెప్తున్నా నేను, నీ ముంగట ఒక దిడ్డు ఉంటది, ఆ దిడ్డుకి కిందికే ఉండాలను గాని దిడ్లకి నువ్వు చూడద్దు, నా జాతర నువ్వు చూడద్దు, నా మందిని చూడద్దు అని చెప్పి దీవించి దివనార్తి పెట్టి ఒక మూడు జాన్ల ముని చేసి ఆ బద్దుకోకుండా పెట్టింది. ఇప్పటికైనా అప్పటికైనా ఎల్లమ్మ గుళ్ళె చూడుండ్రి, ఎల్లమ్మనేమో పెద్దంగా ఉంటది, మునిరాజు చిన్నంగా ఉంటాడు. ఎందుకోసమని కొందరు అడుగుతారు గాని కొందరు చెప్తారు కొందరు చెప్పరు. అటువంటి మునిరాజుగా బంధుకై కూర్చున్నాడు. నా ఇన్న ఎల్లవ తల్లి జాతర జరుగుతున్నది, ఆగో 62 దప్పులతోటి 32 కిన్నర్లతోటి యంత్రాల బోనముతోటి అమ్మవారును ఎట్లా కొలుతున్నారు. రామ రామాన రామ 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 రామో అయ్యో రామ రామాన రామ 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 రాజులమ్మారు రాడాలి రామ రామో తల్లి ఉన్నది. ఎల్లమ్మ లేని వేసుకుండవట, ప్రతి వ్యక్తి ఎల్లమ్మను కొలవనోళ్ళు లేరు, ఎల్లమ్మ కథ వినోళ్ళు లేరు, 1000 మంది అగో అనంతముతో పప్పది పట్టుకొని ఎల్లమ్మ తల్లిని అమ్మా మమ్మేలవే ఎల్లమ్మ మమ్మేలవో అమ్మా మమ్మేలవే ఎల్లమ్మ మమ్మేలవో అమ్మా మమ్మేలవో ఎల్లమ్మ మమ్మేలవో పాపకు చీరలు అందమైన తల్లి పాపకు చీరలు అందమైన తల్లి పాపకు చీరలు అందమైన తల్లి గరగర గాతాలు వెట్టి గంట కొట్టది అది మాతాలే సుఖల నా తల్లి చూసినట్టున్నది అమ్మా మమ్మే అమ్మా మమ్మే అమ్మా మమ్మే ఎల్లమ్మా మమ్మే పార్వతి బిడ్డావు పరం జ్యోతిబాయి ఎట్ల కాలమందు నల్లగా పాడావు అమ్మా మందే రేణుకమ్మా మందే అమ్మా మందే రేణుకమ్మా మందే జడలోన ఉట్టిన జగదంబ వైదివి జడలోన ఉట్టిన జగదంబ వైదివి పుట్టమని పట్టి పెట్టలే ఉట్టిని పేరు కన్నట్టివి అమ్మా మందే రేణుకమ్మా మందే అమ్మా మందే జగజని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంభ శాంభ అని 1000000 మంది కొంగులేటుకొని వేడుతున్నారు. ఎవరెవరు ఎత్త మొక్కుతుంటే కొంగున బంగారమై ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళు మొక్కుతే పిల్లలైతున్నారు, ఇండ్లు లేక బాధపడితే వాళ్ళు ఎల్లవ తల్లికి మొక్కుతే ఇండ్లు అవుతున్నాయి, భూములు లేని వాళ్ళు మొక్కుతే భూములైతున్నాయి, లగ్గాను గాలను మొక్కుతే లగ్గాలైతున్నాయి. నమ్ముకున్నోళ్లకు నా అభియందు ఉన్నది, కోరుకున్నోళ్లకు కొంగుల్లో ఉన్నది, అమ్మవారు వెనుక ఎల్లమ్మ జగజ్జనని. అటువంటి యొక్క గణవర యాదగిరి రావు ఈ యొక్క 10 కేసెట్లు నింపించి ప్రపంచమంతా వినల్లని చెప్పుతున్నాడు. అటువంటి యొక్క యాదగిరి రావుకు అనంత కోటి భాగ్యం కలగని వేనుక ఎల్లమ్మ తల్లి కథ చెప్పించిన వాళ్ళు కథ ఇన్న వాళ్ళు ఈ కేసెట్లు నింపినటువంటి విపంచ యొక్క స్ఫుడియకు కూడా ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించని ధనకరిక వృత్వహారాలు కలగని అచంద్ర తారార్థ వంశులని మరీ ఎల్లమ్మ కథ సమర్థమాయే రేణుక ఎల్లమ్మకి రేణుక ఎల్లమ్మకి మంగాళ మానిపాడరే మల్లయ్య నీకు వస్తా అని చెప్పరు మంగాళ మానిపాడరే ఎల్లమ్మ నీకు వస్తా అని చెప్పరు పూలో బండారు దత్త పూజ కాడ నేను ఉండు పూలో బండారు దత్త పూజ కాడ నేను ఉండు భారతీయ నేను వత్తు భారతీయ నేను భారతీయ నేను వత్తు భారతీయ నేను దండా అని చెప్పరే మయ్యవుల వాడరాజన్ నాకు వస్తా అని చెప్పరే దండా అని చెప్పరే మయ్యవుల వాడరాజన్ నాకు వస్తా అని చెప్పరే నా ఉష్ణవాడ ఎల్లమ్మకు వరే నా ఉష్ణవాడ ఎల్లమ్మకు ఎవడవాడ ఎల్లమ్మకు హాయ్
ఎల్లమ్మాకు నా సిద్ధి బాధ ఎల్లమ్మాకు నా సిరిసిల్ల ఎల్లమ్మాకు నా బిక్కునూరు ఎల్లమ్మాకు నా బస్మపూర బెల్లమ్మాకు నా శిఖరబాయ ఎల్లమ్మాకు నా ఆరతి మిలాలి వరే నా దేవి జయ జవల ఆరతి మిలాలి వరే ధాన్యం పశు మధురం శత సంవత్సరం స్వర్ణ కలిసే దీర్ఘమాయు